నుంచి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఈ ప్రాంతంలో పార్టీ తరఫున క్రియాశీలకంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న సోదరుడు కిరణ్ రాయల్ గారికి అదే విధంగా ఈ రోజు మనందరం కూడా క్రియాశీలక సభ్యత్వం గురించి తిరుపతిలో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అంటే హరిప్రసాద్ గారి పాత్ర కూడా చాలా ఉంది దాంట్లో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే సుమారు 3-4 నెలలు దీనిపైన లోతుగా కసరత్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారో ఆ రోజు మాట్లాడిన 10 మంది వ్యక్తులతో హరిప్రసాద్ గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు అందరికన్నా ఎక్కువగా బలపరిచి ఈ కార్యక్రమం చేయాలి మన పార్టీకి ఎంతో అవసరం అని నమ్మిన వ్యక్తి హరిప్రసాద్ గారు ఆ రోజున సో ఆయన కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాస్తవంగా రాజకీయాల్లో పార్టీ నిర్మాణం అనేది పార్టీ నిర్మాణం తర్వాత అందులో ఉన్న సభ్యులందరికీ కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం వ్యవస్థలో మనం ఏ ఆశయాల కోసం వచ్చాం దేనికోసం మనం రాజకీయ ప్రస్థానం చేస్తున్నాము వీటిపైన పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్లో చెప్తున్నా కూడా ఎక్కువగా మన పార్టీలో యువత ఒక నమ్మకంతోటి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఖచ్చితంగా ఆయన ద్వారానే సమాజంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు రావాలి అనే తపన తోటి ఏకంగా వారు పవన్ కళ్యాణ్ గారితోటే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు అయితే మనం జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మన పార్టీ నిర్మాణం చేసుకోవాలంటే అందరి సహకారం అవసరం ఆ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉంటాం ఇవి మనం మాట్లాడుకునే మాటలు కానీ 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించాలని తీసుకున్న నిర్ణయం ఎంత ఇబ్బందికరమైన నిర్ణయం ఒకసారి ఆలోచించుకోండి 2014లో అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా మంది రకరకాల రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో 2009లో పోటీ చేసి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనమైందో అప్పుడు ఇక్కడ తిరుపతి నుంచి చిరంజీవి గారు ఎన్నికయ్యారు దాని పరిణామాలను ఆధారం చేసుకుని సొంత కుటుంబంలోనే ఒక వ్యక్తి బయటికి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం అంకితమై ప్రజా జీవితాన్ని నేను కేటాయించుకుంటాను నా 20 సంవత్సరాల భవిష్యత్తు ప్రజల కోసమే నిర్ణయించుకుని ముందు రావడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం చాలా ఇబ్బందికరమైన నిర్ణయం కూడా సహజంగా సమాజంలో ఒకరు ఎదుగుతారంటే చాలా మంది శక్తులు కావాలని తొక్కేయడం చూస్తూ ఉంటాయి అందులో మన రాష్ట్రంలో రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు జాతీయ పార్టీలు పక్కన పెడితే రాష్ట్రంలోనే మనకి రీజనల్ పార్టీస్ మనకి రెండు ఉన్నాయి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముందుకెళ్ళడం అనేది మీరందరూ కూడా ఒక బాధ్యతగా మీ భుజాలపైన మీ అంతు మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈరోజు తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మనకి పొత్తు ఉంది ఆ పొత్తులో భాగంగా మనం ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహించి మనందరం కూడా ఆ అభ్యర్థి రత్నప్రభ గారు విజయాని కోసం మనందరం కూడా సహకరించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది ఇందాక వారు అన్నట్టు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్